ఉంటుంది. వాళ్ళు చేతుల్లో దప్పించుకుని వచ్చినాయి అని చెప్పుకుంటే స్టోరీలు అలా తనలే కదా. చూసినప్పుడు ఆ పోలీస్ కళ్ళ ముందు మైండ్ బ్లాక్ కనిపెట్టింది, ఫుటేజ్ ఎలా వచ్చేసాము అని అని చెప్తుంటే అప్పుడైనా డాక్యుమెంట్ చేస్తా సరే కొంచెం వెళ్ళాలి కదా అప్పుడు అంటే వీళ్ళకి ఎప్పుడు చాలా నెట్వర్క్ సార్, మనం చాలా దూర ప్రపంచంలో ఉన్నాం, వాళ్ళ నెట్వర్క్ వాళ్ళ నిఘా వాళ్ళ సప్లై. మేము మారేడు మేల్ నుంచి అరకు రూట్ ఉంది, గంజాయి రూట్ వెళ్తాయి బా, అటు మనిషి అనే కూడా వెళ్తా ఆ రూట్ లో, చాలా భయంకర రూట్. మనము పుష్పలాగా గంజాయి మీద వాడు రెడ్ సాండిల్ దగ్గర తీసాడు, గంజాయి మీద తీస్తే ఒకటి బాగుంటుంది అని అన్నాడు. మనం వాటిలోకి వెళ్ళకూడదు సార్, మనం లేనిపోయి తగిలించుకున్నాం అది. మీరు బస్తర్ సినిమా చూడండి, రాత్రి గతం సుదీప్ తో సేన్ తీసిన అనుకోండి, ఏదన్నా వేరే ఓడి చేసిన పనికి వీడు కూడా ఆలోడే వేస్తారు అనుకోండి, ఏమి చేయాలి అంటే ఇప్పుడు మీకు బాగా చెప్తాయనండి. బాగా అంటే ఒక ఒక రంగం, మామూలుగా జర్నలిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, బ్రోకరిజం కావచ్చు, వాటికి సీజన్ ఉంటాయి. ఆ సీజన్ అనేది చాలా క్రిటికల్. ఇప్పుడు మీరు ఏపీలో తెలంగాణలో నక్సలిజం అనే దాని వార్తలు ఇవి చూసారా ఈ మధ్య కాలంలో? ఎక్కడ లేవు ఎన్కౌంటర్లు, అంటే ఒక సీజన్ లో ఎట్టుండేవంటే అదే పని అదే వార్త ఉండే, అదే ఇప్పుడు ఊళ్ళో కడుపు పెట్టాలంటే భయం. నేను ఆంధ్రజ్యోతి లో ఉండగా నక్సలిజానికి సంబంధించిన వార్తలు రాసి ఒకసారి జనగాం బస్టాండ్ దిగితే జనగాంలో ఎక్కడ చూసినా వాంటెడ్ పోస్టర్ లే ఆ బస్టాండ్ లో. అసలు ఎంత గంభీరంగా ఉందంటే మా చుట్టూ మన చుట్టుపక్కల ఏమన్నా వాళ్ళు మేము బస్సు దిగిన వెంటనే ఇక్కడ అక్కడే ఏ పోలీస్ ఉన్నాడో ఇక్కడే నక్సలైట్ ఉన్నాడో అంత భయానకంగా అనిపించింది ఆ ఊరు ఆ బస్టాండ్ ఆ రోజుల్లో. అంత భయంకరంగా అదే పనిగా వార్తలు అదే వార్త. ఇప్పుడు దాన్ని బాగా డైల్యూట్ అయిపోయి ఉన్నట్టు మేమున్నాం వీళ్ళు మేమున్నాం వాళ్ళు ఏదన్నా చూసుకోవాల్సింది తప్ప ఆ సీజన్ పోయింది. అసలు బస్తర్ సినిమా చూస్తే మనకి పిచ్చిపోదు, నాయన నచ్చలకి ఇంత భయంకరంగా ఉంటున్నాను చూడలేదా బస్తర్ సినిమా? బేసిక్గా జర్నలిజం అంటే ఒక బయట లాగడం ఇప్పుడు వీళ్ళు నాతో ఏమంటున్నారు కదా సార్ ఆంధ్ర సార్ అమరావతి సార్ మీరు పోవద్దు, మీరు ఎన్నో ఆ వార్తలు ఇచ్చారు ఈ వార్తలు ఇచ్చారు అంటే అసలు మాకు అలా ఉండనే ఉండదు. మీరు మొత్తం నీట్ గా నా మొత్తం కట్టంతా మార్చేసి నేను వెళ్తాను, నేను ఏమి నేను దేహకని కూడా మాకు అది అలవాటు చేస్తాను ఏ కండిషన్ వెళ్తాను నేను దాన్ని కూడా. ఫస్ట్ ఏంటంటే నాతో పెట్టుకోవడం అంటే వాడు కొద్దిగా ఆలోచించాలి, దాన్ని కూడా వార్త చేసి పెంట పాడైపోయి గందరగోళం అవుతుంది. నేను రూపాయలు కదా చెప్తాను, ఏం చెప్తుంది సార్ రూపాయలు నన్ను ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వు అలర్చుకొని తీయాలా? ఒకసారి అయితే మేము ఈ హిమబిందు ఉందా జడ్జి హిమబిందు భీమి భీమవరానికి వెళ్తే హిమబిందు వాళ్ళ ఇల్లుంది ఆమె స్వస్థలం అది ఆమె సెట్టి బలిగా ఎవరు చెప్పారు అక్కడ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఒకసారి మీరు వెళ్ళి చూడండి అది పోయా. అప్పుడు ఆమె భయంకరంగా అలిచాడు, ఎందుకంటే చంద్రబాబుకి జడ్జిమెంట్ ఇచ్చిందే ఆమె మీ తప్పు ఉందిందో అని చెప్పింది ఆమె అదే తీర్పిచ్చి ఏసీబీ కోర్టు జడ్జి. అయితే మాకుండా బాగా తిరగంగా తిరగంగా వాళ్ళ నాన్న ఆయన ఒక నోటరీ నా పేరు రామచంద్రరావు గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ విధంగా సార్ మేము ఇట్లా వచ్చాము సార్ అనగానే ఫస్ట్ ఆయన ముందుగా మంచి మాట చెప్పాడు. ఏమన్నాయంటే ఏమండి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఫలానా తెలియడం నాకు నా సెక్యూరిటీ కూడా ప్రాబ్లం ఉంటుంది, మీరు దయచేసి నేను ఎలాంటి ఇంటర్వ్యూ లేవను మీరు వెళ్ళిపోండి
అని మర్యాద చెప్పి కిందకి వెళ్ళిపోయాడు. అంతా బిందువు మేము వెళ్ళిపోతాం అని చూస్తే అదంతా నువ్వు షూట్ చేయవసారిగా. అతను వచ్చి మా మీదకి ఒక యుద్ధానికి వచ్చి వీరంగా వాడి లాంటి కొడుకులారా లాంటి కొడుకులారా మా లక్కలు దింగి మా తిరిగి మా ఫోటోలు మా ఇమేజెస్ మా వీడియోలు అన్నీ తీసుకొని ఇమీడియట్గా నేను సిఐ కంప్లైంట్ చేస్తానని హడావుడి హల్చల్ చేస్తే మళ్ళీ దోచాయ్ అవుతా అవన్నీ కూడా సతీసుకోండి సార్ అని ఇక్కడ పెట్టి ఆయన్ని అంత చేసి మళ్ళీ పాపాటి మేము ఇది కానీ ఎక్కడైనా అదంతా షూట్ చేస్తూనే ఉన్నాడు. ఎవరు రూపాయలు ఇది కానీ ఎక్కడైనా రిలీజ్ అయిందో నువ్వు చేతిలో ఉంటావు అని అన్నాడు ఆయన. సరే మేము వచ్చింది ఆయన్ని బయట పెట్టడానికి కాదు, ఏదో ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం ఆయన వారికి తీసుకుందాం అని అభిప్రాయంతో చేసాము తప్ప మేమైతే ఇదే పనిగా మేము ఇట్లాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అమరావతిలో పోతే అమరావతిలో మమ్మల్ని కొట్టినంత పని చేసి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరు మీరు అని మేము దాన్ని వాళ్ళకి వాళ్ళతో ధైర్యంగా మాట్లాడి వ్యక్తమే చేశాం. తెలివైనడు ఎవడు కూడా మా మీద అంత తేలిగ్గా కత్తి దుయ్యడు. ఎందుకు అంటే వాడికి వాడు మళ్ళీ బయటకు వచ్చేస్తాడు, బయట పడిపోతాడు. దాని మీద ఇప్పుడు మొన్న మీకు అంతెందుకు ఎన్టీఓల మీద ఒకటి రవి మా ఫ్రెండ్ వాడు వాడు ఒక పబ్బులో ఒక ఫ్రాడ్ జరిగితే ఆ ఫ్రాడ్కి సంబంధించి వాడు వచ్చేస్తే వాళ్ళు వచ్చారు బౌన్సర్ వాడి మీద దాడి చేశారు. మేము అలాంటి దాడులు గీడని చూసి భయపడ్డాం, దాన్ని చూసి ఊని కింద మీద పడ్డాం. అసలు ఆ జంకడం అలాంటివి మాకు ఉండదు, ఆ చిప్పు లోపల తీసేస్తారు మనం కలిగేస్తాం. నువ్వు అలా ఉంటేనే నీ వల్లే ఉన్న అవుద్దు అక్కడ, లేకపోతే అవ్వదు. అదే మా డ్యూటీ అది. నువ్వు సైనికుడితో సమానుడు రెహానా అని ఉండేది ఎన్టీవీలో. ఆ పిల్ల ఒక సమయంలో పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం వచ్చేసింది అని తెచ్చిపోయింది పని చేశారు ఆ పిల్లని. ఆ పిల్ల అక్కడికి వెళ్ళి నెల రోజులు ఉండి శుభ్రంగా ఆ అనుభవాలతో రోజు ఇంత ఇంత రాసేది, ఈ రోజు ఇది జరిగింది, ఈ రోజు ఇది జరిగింది. ఫైనల్గా అక్కడ యుద్ధం వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడైతే పాకిస్తాన్ బోర్డర్ నుంచి పంజాబ్ బోర్డర్కి పెద్ద పెద్ద గుండ్లు అంటే ఇవి బయటపడేవి, ఆ మిసైల్ తాలూకు ఇక్కడ పడేవి. ఆ ఊళ్ళకి వెళ్ళి ఆమె రిపోర్ట్ చేసింది. అంత అయిపోయిన తర్వాత యుద్ధం వాతావరణం అంతా వెనక్కి వెళ్ళిపోయింది, కంట్రోల్ అయిపోయింది. మళ్ళీ ఆమె ఇక్కడికి వచ్చింది. ఆ ప్రతిరోజు రాసుకున్న వార్తలతో ఒక బుక్ రిలీజ్ చేసి అదే చైర్మన్తో విడుదల చేసి ఒక ఆడది ఆడపిల్ల మన మామూలుగా అనుకుంటే ఎంత భయపడాలా ఆమె ఉన్న ఫీల్ని బట్టి ఆమెలో ఆ భయాన్ని అనేది అన్ని ఎవరు ఉంచరు తీసేస్తారు అది అడక్ట్ అని అట్లా ఉంది. మా ఎవరు కొడతారో తెలియదు ఏం చేస్తారో. నేనైతే విజయవాడలో నన్ను గుర్తుపెట్టడానికి కూడా మనుషులు ఉన్నారు. ఆ హోటల్ తిరిగిపోతే మీరు ఆ టీవీలో చెప్తారు కదా సార్ అని పర్టికులర్గా నన్ను ఒక అరడైన మంది విజయవాడలో తిరిగినప్పుడు నన్ను అడిగారు. కోర్టులో ఇద్దరు అడిగారు కోర్టులో, సార్ మీరు చెప్తారు కదా బీసీవైఎం పార్టీ పెడితే ఈ బీసీలు ఏం చేయగలరు ఓసీలని దాటి అని చెప్పి మీరు ఒక అనలైజేషన్ చేశారు కదా అని అలా ఆయన అడుగుతున్నాడు నన్ను. ఆ తర్వాత నేను త్రిచీలో దిగితే బస్సు దిగిన వెంటనే ఒక అతను గుంటూరు అతను, వాడు ఏ స్టోరీ చూశాడో ఆ స్టోరీలో నేను ఏం చెప్పానో అది నాకు అప్పచెప్పి ఆ ప్రజెంటేషన్ నాకు నచ్చిందని చెప్పి వాడు అభిమానంతో నన్ను గుర్తుపెట్టాడు కాబట్టి సరిపోయింది. వాడికి అది నచ్చలేదనుకో వాడు ఏం చేస్తాడు, దాడి చేయాలి కదా నా మీద. నువ్వు చేస్తున్నావు కదా నాకు అర్థం అనే వాడి మీద, అరే నువ్వు లోకల్ చెప్తే అంత తోడు పోయావురా అని వాడి మీద, శ్రీరెడ్డి మీద, ఇలాంటి చాలా మంది మీద దాడులు జరుగుతాయి కదా రోజేనే వాళ్ళట్ల. పాలిటిక్స్ ఎంఎస్ ఇవన్నీ ఏంటంటే కవల పిల్లలు లాంటివి. దీనిలో మనం భయపడితే ఏది జరగదు, మనం ఏమి మనం అక్కడ పనుకునే మా ఏరియాలో అది మా బతుకు అంటే. నేర్చుకుంటే ఇంకా జర్నలిజం, నాకు జర్నలిజం అంటే జనామా చౌదరికి నక్సైడ్ లాంటివి అంతే వాడంతే. వాడు ఇప్పుడు మొన్న అక్కడ నూజివేడిలో ఒకని తరింగ్ తరింగ్ కొట్టారు, వాడు సాక్షి ఇచ్చి వాడు అన్న వాడిని పొడిచారు కూడా, కొట్టిందే కాదు. పోలీసు వాడు ఎదురుగా ఉన్న వాడిని కాపాడలేకపోగా పైపెచ్చి కొట్టే వాళ్ళకి రక్షణ కానీ ఇచ్చాడు అన్నట్టు ఉన్నాడు వాడు. మరి ఏంటండి సెన్సేషన్ కాదు సార్, మమ్మల్ని తయారు చేసి పెడతారు. మీకు టీవీ 9లో ఉన్నావు అనుకోండి, టీవీ 9లో ఉంటే వాడికి నువ్వు లేదు అని చెప్పనే కూడదు తెలుసా. ఒక వార్త నీకు అప్ప చెప్పాడు అనుకోండి,
అది జరుగుతుందండి, దాని అప్డేట్ ఏదో తీసుకొచ్చి నాకు ఇవ్వండి, దానిలో బెస్ట్ కావాలి నాకు అంటే. బెస్ట్ నేను ఒకసారి అక్కడ లేకపోయినా కల్పించాను, అది ఉందా? ఆ విధ్వంసం నేను అక్కడ చేయకపోతే నేను అక్కడ లేదు. మీకు అంతెందుకు? నరేంద్ర చౌదరి మాకు 5 ఏళ్ళు పనిచేశాను నేను ఇంటర్వ్యూలో. అతనికి అతను ఒక పని చెప్తే లేదు అనే మాట లే అంటేనే వాడు మీ ఎమ్మెల్యే చెప్పడతాను. వాడి దగ్గర ఏం అనలేము అసలు. ఇది ఇది వాడు 6 గంటలకి ఈ ప్రోగ్రామ్ అని చెప్పాడు అనుకో, ఈ విధంగా రాయండి, ఇది లోకేష్ మనం అడిగాడు ఆయన ద్వారానే, ఆయన పాదయాత్ర ద్వారానే మొత్తం ఇదైంది, సక్సెస్ అయింది, కూటమి రాయండి అని అన్నాం అనుకో. అది మీ నావల్ కాదు సార్, వాడు అది ఎట్లా సక్సెస్ అయింది సార్? అసలు పాదయాత్ర మొత్తం ఫెయిల్యూర్ కదా సార్ అని నేను అన్నాం అనుకో. నన్ను అక్కడ వాడు కాల్ చెప్పిన పని చేస్తాడు అంటే కోరుకున్న సబ్జెక్ట్ని కోరుకున్న విధంగా అందివ్వడం అనేది మా జీవిత కాలపు సారణ. అది అంటే అది ఏమన్నదో ఏదన్నది చేసి పక్కన పెట్టదు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అయితే ఉండదు కదా, నువ్వు వాడిని పట్టుకో అంటే పట్టుకో చాలంటే